బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామితో చర్చించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు బంగ్లాదేశ్ పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఇరు నేతలు చర్చించినట్లు ఆయన చెప్పారు భారత్ కు బంగ్లా ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు అక్కడి మైనార్టీలపై దాడులకు సంబంధించిన నివేదికలపై భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు జైస్వాల్ చెప్పారు బంగ్లాలో భారత హైకమిషన్ కాకుండా మరో నాలుగు అసిస్టెంట్ హైకమిషన్లు కూడా ఉన్నాయని అక్కడున్న భారతీయుల భద్రత కోసం నిరంతరం అక్కడే అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు బంగ్లాదేశ్లో శాంతి భద్రతల పునరుద్ధరణ త్వరగా జరగాలని భారత్ ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు మాజీ ప్రధాని షేక్ హసీనా ఎప్పుడు భారత్ను వీడతారనే అంశంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు